ఈ అనుమానాల నుంచి లేకుండా బయటపడేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక ఇంకొక ఇష్యూ, నిన్న మనం చూసాం, క్లుప్తంగా మాట్లాడుకున్నాం, సడన్గా అప్పుడే వచ్చింది, ఒక 8 మంది ఐఏఎస్లకి బాగానే అంటే కఠిన శిక్ష విధించాల్సింది, ఏదో లైట్గా ఏదో సాంఘిక సేవ చేసుకోండి, అక్కడ మీ డబ్బులు మీ అకౌంట్లోంచి డబ్బులు ఇచ్చి చేయండి అని. ఈ అకౌంట్లోంచి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది, ఇచ్చేస్తారు, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏదైనప్పటికీ కూడా యావత్ ఐఏఎస్ సమాజం, భారతదేశంలోని యావత్ ఐఏఎస్ సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఈ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్లు పనిచేశారు అని చెప్పి, మరి నేను నిన్న సాయంత్రం చాలామంది ఢిల్లీలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్లతో కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు ఉదయం కూడా చాలా ఇది, ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళకి సపరేట్ న్యూస్, వాళ్ళ ఓన్ లింక్స్ ఉంటాయి, అక్కడ ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. చాలా చండాలంగా అంటే వాళ్ళు విమర్శించుకోలేరు కదా, ఏం చేస్తారు ఈ రెట్టి పొలిటీషియన్స్, దే డూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి బాధపడుతున్నారు. బట్ ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ దోస్ దట్టి పొలిటీషియన్స్, దట్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ. బట్ ఇలాగా మరి నా మొహం మీద కూడా మాట్లాడుతున్నారు, అన్యాయం, దురదృష్టం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా నిక్కచ్చైన వ్యక్తి, మంచి వ్యక్తి, దైవభక్తుడు. మరి ఆయన నిన్న ఏబిఎన్లో నేను చూశా, వారి ఇంటర్వ్యూ డిబేట్లో చాలా చక్కగా చెప్పారు, మీరు ఐఏఎస్లకి మీరు క్లియర్గా వ్యతిరేకించండి, కోర్టు తీర్పుని శిరసావహించటం రాజ్యాంగబద్ధంగా అది మన బాధ్యత, కోర్టు తీర్పిస్తే మనకు నచ్చకపోతే అప్పీల్కి వెళ్ళాలి తప్ప, హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మనకు నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి తప్ప, నేను ఫాలో అవ్వనని చెప్పి చేస్తే మరి మనం శిక్షార్హులమే. ఆ తప్పు మనం ఎందుకు చేయాలి, ఫాలో అవ్వమని రూల్ ఉంది, ఎందుకు నువ్వు ఫాలో అవ్వలేదు, మంత్రి చెప్పాడనా, 10వ క్లాస్ చదువుకున్న మంత్రి చెప్తాడా, ఆడికి రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు మంత్రికి. అసలు రాజ్యాంగ శిక్షణ అందరికీ కంపల్సరీగా ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి, ఎందుకంటే అసెంబ్లీలో ఎవరు నోటుకు వచ్చినట్టు ఆడు మాట్లాడుతున్నాడు, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు చాలామంది. సరే ముఖ్యమంత్రి తప్పట్లు కొడుతున్నాడు, అది వేరే విషయం, దురదృష్టం, మన దురదృష్టం, ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం. అక్కడ మంత్రులుగా ఎన్నికైన వాళ్ళకి మటుకు కంపల్సరీగా మంత్రులుగా ఎంపికైన వారికి, ఇలా ముఖ్యమంత్రులు 2 సార్లు 3 సార్లు మారుతామంటే మళ్ళీ పెట్టాలి ట్రైనింగ్, తప్పదు. మరి ఎమ్మెల్యేలకి పెట్టేసుకుంటే ఒక రకంగా అది కూడా మంచిదే అందరికీ ఒకసారి. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, దాన్ని మనం ఎలాగ గౌరవించాలి, గౌరవించకపోతే దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లాస్ ఇవ్వకపోతే ఎటువంటి పరిస్థితులు ఐఏఎస్ వాళ్ళు ఎదుర్కోవాలి. చాలా అద్భుతంగా ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది, మీరు యు మేక్ యువర్ మినిస్టర్, మీరు రాయండి, కోర్టు డైరెక్షన్ ఉంది, ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది, ఈ జీవో ఇవ్వడానికి వీల్లేదు, ఒకవేళ ఈ జీవో ఇవ్వాలి అంటే సంబంధిత మంత్రివర్యుల పేరు మీదే, పంచాయతీరాజులోనే ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీదే జీవో ఇష్యూ చేద్దాం, కింద మీ పేరు కూడా పెట్టుకోండి, దానికి సంబంధించి ఏమన్నా ఒక సవరణ లాంటిదైనా సరే తెచ్చుకోండి, అంతే తప్ప ఊరికనే పయోని ప్లీజ్ చేయడం కోసం సంతకాలు పెట్టేసి జీవోలు రిలీజ్ చేయొద్దు. మీరు రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది, నేను ఈ పోస్టులో కాకపోతే ఇంకో పోస్టులు వేస్తాడా, అంటే ఈ ప్రైమ్ పోస్టులో ఉండి సొమ్ములు కొట్టేయాలనే కదా బాధ, నీ జీతం అయితే ఏమి తేడా రాదు కదా, ఏ ఉద్యోగం వేస్తా ఏంటి, ఆర్కిఓస్లు ఎంతమందిని వేస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కొంతమంది ఐఏఎస్లను తీసుకెళ్ళి బాపట్లలోనూ ఆర్కిఓస్లోనూ వేయలేడు కదా, అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు, ఆ ఒక్కడే కదా అక్కడ ఉండేది, మిగిలిన ఎవరికో ఒకటి ఇవ్వాల్సిందే కదా పోస్టు, ప్రతి ఒక్కడు ఆ పోస్టుల కోసం కకృతి పడిపోయి, ఆ డబ్బుల కోసం కకృతి పడిపోయి కాకపోతే ఈ నిరక్షర కుక్షులు లాంటి ఎంతోమంది రాజ్యాంగానికి విలువ ఇవ్వని, రాజ్యాంగం అంటే అసలు ఏబీసీడీలు ఓనమాలు తెలియని వ్యక్తుల మాటలు మీరు ఎందుకు వినాలి,
ఒకసారి ఆంధ్ర ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి డిబేట్ చూడండి. చూసైనా సరే మరి ఎక్కడి నుంచి అయినా రాజ్యాంగాన్ని అనుసరించండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే, నేను రాజ్యాంగాన్ని అనుసరించినందుకే నన్ను డిస్క్వాలిఫై చేయమన్నారు మా ప్రబుద్ధులు. బట్ వాట్ టు డూ, ఐఎమ్ ఫైటింగ్ ఇట్ అవుట్. అరే రాజ్యాంగాన్ని సమర్థించడం నేను చేసిన తప్ప అని ప్రశ్నించా, ప్రధానమంత్రి గారికి లేఖ రాశాను, స్పీకర్ గారికి విన్నవించాను. రాజ్యాంగాన్ని నేను సమర్థించాను కాబట్టి నా వైపు న్యాయం ఉంది కాబట్టి ఈ దిక్కుమాలిన సన్నాసులు నన్ను డిస్క్వాలిఫై చేయించలేకపోయారు. ఇదిగో అదిగో చిటికలు వేసుకుంటా తిరిగారు రెండేళ్ళ నుంచి. ఎందుకు చేయలేకపోయారు? నేను రాజ్యాంగ బద్దునే ఉన్నాను కనుక నన్ను చేయలేకపోయారు. ఉండండి, ఫైట్ చేయండి, రాజ్యాంగ బద్దునిగా ఉండండి. వాళ్ళు చేసింది తప్పని చెప్పండి. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన మీడియం పెట్టుకుంటానికి లేదరా, మాతృభాషలో చదువుకునే అవకాశం ఇవ్వాలి అని రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఎన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే పెట్టుకో, తెలుగులో చదవాలనుకున్నవాడికి చదువుకునే అవకాశం మటుకు ఇవ్వాలి అని చెప్పా. అది నేరమట, నేను రాజ్యాంగబద్ధంగా చెప్పిందాన్ని. సో దాన్ని ఇలా చేశారు. సరే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసుకుంటాం ఈజీ, అది చేసే ధైర్యం ఉన్నా పార్టీ మాది కాదేమో, మంచిదే, నేను ఏదో కంటిన్యూ అవుతున్నాను, హ్యాపీగానే కంటిన్యూ అవుతున్నాం. బట్ మీకు నేను చెప్పేది, మై డియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రజల్లో ఇంకా మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోవాలి అంటే దయచేసి యు మేక్ యువర్ పాయింట్ వెరీ స్ట్రైట్. వి పాలిటీషియన్స్, మేము వీ విల్ గివ్ యూజ్లెస్ సజెషన్స్, బట్ అది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే తప్పు, నువ్వు చేసేది తప్పు అని ఫైల్ మీద పెట్టి పోతే వాళ్ళు పోతారు. ఇప్పుడు ఇక్కడ మరి గతంలో మరి ఇదే శ్రీలక్ష్మి గారు మళ్ళీ ఎందుకు తప్పు చేశారు? మరి గతంలో పాపం మరి వారిని మరి జైల్లో కూడా చాలా రోజులు ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకి మీకేమీ రాని ప్రతిఫలానికి ఎందుకు జైలుకి వెళ్ళాలి? ఆయన ఏదో మంచోడు కాబట్టి వదిలేశాడు. రేపొద్దున్న ఇప్పుడు 150,000 కోట్లు పేమెంట్లు ఉన్నాయంట. అవన్నీ మురిగిపోయినాయి అంటే, మురిగిపోయినాయి అంటే డైరెక్ట్గా మురిగిపోవటం కాదు, మళ్ళీ అన్ని కంప్యూటర్లు ఎక్కించాలి. ఎక్కించే లోపు మళ్ళీ ఈ సంవత్సరం అయిపోద్ది, ఈ 3 ఏళ్ళ పేమెంట్లకి 4 ఏళ్ళ పేమెంట్లు అవుతుంది. 150,000 కోట్లు అవుట్ స్టాండింగ్ నవ్వుతారు ఎవరైనా. మరి దానికి రేపొద్దున్న ఆ స్పెషల్ సెక్రటరీని ఫైనాన్స్ని వీళ్ళని జైల్లో పెట్టినా పెట్టేయచ్చు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎవడో వెళ్తున్నాడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటే అప్పటికప్పుడు ఏదో మాట్లాడి ఏదో కాస్త కొంత సెటిల్ చేసి మేము ఇచ్చాం సార్ అని చెప్పి కలబోలు కౌరులు చెప్తున్నారు. రేపొద్దున వీళ్ళందరూ కోర్టుకు వెళ్తే అందరికీ సంవత్సరం దాటిపోయింది పేమెంట్లు వచ్చి. రేపు వీళ్ళందరూ కోర్టుకు వెళ్తే కోర్టు పే చేయమంటే అసలు ఈ దిక్కుమాలను గవర్నమెంట్లు అనాలి. ఈవెన్ నా కేసే తీసుకుంటే నాకు తమిళనాడులో కోర్టు ఎప్పుడో డైరెక్షన్ ఇచ్చింది, అయినా సరే ఆ దరిద్రులు ఇవ్వట్లా పేమెంట్. ఇక్కడికన్నా దరిద్రంగా తయారయ్యారు ఆ దరిద్రులు, పేమెంట్లు ఇవ్వట్లా కోర్టులకు వెళ్ళాం కంటెంప్ట్. అలా శిక్ష ఎప్పుడు పడుతుందో తెలియదు. వీళ్ళని ఈ ఫైనాన్స్ వాళ్ళని 6 నెలలు కఠిన గారగారి శిక్ష. ఆ 3RR సినిమాలో రామ్ చరణ్ నేస్తారు చూసారా? ఓ దాంట్లో ఓ చిన్న సెల్లో జూనియర్ NTR వచ్చి భూమిని గుద్దుకుంటా కాపాడతాడు. అలాంటి సెల్లలో పడేస్తే ఈ పేమెంట్లన్నా మనకి తొందరగా వస్తాయి. లేకపోతే ఈ ఐఏఎస్లు ఇలాగే ఆ పైవాడు దానికి డైవర్ట్ చేయమంటాడు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ హ్యాస్ టు బి ఫాలోడ్. అది ఫాలో అవ్వండి, అది ఫాలో అవ్వాలని చెప్పండి. మరి ఐఏఎస్ అధికారి, ఎస్ ఐఎమ్ టెల్లింగ్ ఈవెన్ ద నేమ్, ఆ రవిచంద్ర గారు ఉన్నప్పుడు యూ ఆల్వేస్ యూస్ టు ఫాలో ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒక 30వ తారీఖు బిల్లు పే చేయకుండా ఆ వచ్చే నెల ఆ తర్వాత నెలలో ఉన్న బిల్లు 10వ తారీఖుది కూడా పే చేసేవాడు కాదైనా. సో ఫాలో ద రూల్స్, అప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. అది మానేసి ఎలా పడితే అలా చేయటం తప్పు. ఇక్కడ కరెంట్ అంటారా, రేట్లు పెంచారు స్వల్పం అన్నారు. మరి అంత స్వల్పం అయితే పెంచడం దేనికి? 1400 అంటున్నారు కదా కోట్లు, పెంచమాక ఏమైంది?
నీ బొమ్మలు వేసుకుంటానికి ఎక్కువ అయింది, నీ మూడు రంగులు వేసుకోవడానికి అంత అయింది, ఆ రంగులు తీయడానికి అంత అయింది, ఎంతో డబ్బులు వృధా చేస్తున్నారు. వృధా చేయకండి, మరి గొడవ ఇదంతా ఎందుకు? మరి అలాగే ప్రధాన ప్రతిపక్షంతో పాటు జనసేనాన్ని కూడా మరి పిలిపించారు. ఆల్రెడీ ఉధృతంగా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి, దీని మీద చూద్దాం మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో. మరి ఇట్లో బాగా బిజీగా ఉంటారు. ఆ చిత్తూరులో అసలే పాపం